చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగుళ్లలో తంబలపల్లి మాజీ శాసనసభ్యులు జి శంకర్ యాదవ్, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు రామిగాని శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాకును నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారి రోడ్డుపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల పర్యటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరినొకరు నిందలు ఆరోపణలు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లేదు మా కాడికి వస్తారు ఎస్సీలు బీసీలు మైనార్టీలు బడుగు బడుగైన వర్గాల ప్రజలు ఈ రోజులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం మేల్కొల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇంత అరాచకం మేము ప్రశాంతంగా పోతాం, మాకు అవకాశం ఇవ్వండి అడుగుతున్నాం. మేము ఎట్టి పరిస్థితి ఎన్నికపోయే పరిస్థితే లేదు, ఎట్టి పరిస్థితి తమ్మలపల్లి ఎన్నికపోయే హక్కులే నాకు లేదా? నేను ఫార్మర్ ఎమ్మెల్యే కదా, నేను ఇక్కడ ఓటర్ కదా, మా హక్కుల్ని కాలు రాస్తారా? శాంతి భద్రత ఉన్నాయా అని చెప్పి అడుగుతాను. కార్యకర్తలు చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి పోతున్నాము, పరామర్శకు పోతున్నాము. మేము పోతా ఉంటే రోడ్డు మీద అల్లరిముక్కలు అటకాయించేసి బళ్ళు పొగలు కొట్టేసి మీరు పోవద్దంటారు ఏంటి? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం, చూస్తూ ఉన్నారు. ప్రేక్షక పాత్ర, మేమేం చేయలేము, మీకు దెబ్బలు తగిలితే మేమేం కాపాడలేమని మాట్లాడుతున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఆశ్చర్యంగా ఉంది. ఏది ఈ దౌర్జన్యము? వైసీపీ దౌర్జన్యం ఏంది? రామచంద్రారెడ్డి ఎదురెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం ఏంది? కార్యకర్తల ఇళ్లకు పోయేదానికి కూడా వాళ్ళ పర్మిషన్లు కావాలన్న మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము పోతాము, మాకు దారి తొలగించండి అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తొలగించలేకపోతున్నారు. దేనికున్నారా ఈ పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వ జీతాలు తీసుకుని శాంతి భద్రత లేని కాపాడలేని పోలీసులు వైసీపీ చొక్కాలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము చెప్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము పోతాము, లేదంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి. మీకు అరెస్ట్ చేసేది ఒకటే, మీకు చేత ఏది అరెస్ట్ చేసుకోండి. అది క్లియర్ చేయలేకన్నారు. మేము కార్యకర్తల్లో పరామర్శించడానికి పోతున్నాం. మేము మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రమేష్ గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు శంకర్ గారు, చల్ల రామ్